అంటే మీరు తెలంగాణ నుంచి ఏమైనా పోటీ చేయబోతున్నారా ఏదైనా స్థానం నుంచి? నేను 27 సంవత్సరాలు ఉన్నప్పుడు 2013లో నేను బీజేపీలో జాయిన్ కావడం. మీరు ఏంటి నేపథ్యం ఇది? మాది ఒక వ్యవసాయ కుటుంబము, వరంగల్ దగ్గర ఒక చిన్న గ్రామం మాది. వరంగల్ దగ్గర తర్వాత నేను బెట్స్ పిలానేలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను బెంగళూరులో, తర్వాత అమెరికాలో సిటీ బ్యాంక్, ఫేస్బుక్ ఇటువంటి కంపెనీస్లో నేను వర్క్ చేశాను. బీటెక్? నేను మాస్టర్స్ ఇన్ ఫైనాన్స్ అండ్ మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ స్టడీస్ కంప్లీట్ చేశాను. అంటే ఆఫ్టర్ ప్లస్ టూ అది ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఎన్ని సంవత్సరాలు? అది 5 ఇయర్స్ ప్రోగ్రామ్. 5 ఇయర్స్ లో 2 డ్యూయల్ డిగ్రీస్ మేము కంప్లీట్ చేసి దాని తర్వాత నేను అనలిటిక్స్లో వర్క్ చేశాను. అనలిటిక్స్లో సిటీ బ్యాంక్లో, తర్వాత ఫేస్బుక్లో కూడా నేను వర్క్ చేశాను. అమెరికాలోనే? అమెరికాలో, ఇక్కడ కూడా వర్క్ చేయను, బెంగళూరులో వర్క్ చేశాను. ఓకే. దాని తర్వాత రాజకీయాల ద్వారా ప్రజలకు సేవ చేయాలనే ఒక గట్టి సంకల్పంతో నేను 2013లో ఉద్యోగాన్ని వదిలేసి. మీకు రాజకీయ నేపథ్యం లేదా? రాజకీయానికి అంటే మా నాన్నగారు కూడా రాజకీయాల్లో ఉన్నారు, కానీ ఒక సామాన్య కార్యకర్తనే. భారతీయ జనతా పార్టీలో కూడా ఇక్కడ ఎటువంటి పొజిషన్ లేదు, సామాన్య కార్యకర్త. నాకు చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాల ద్వారా సేవ చేయాలనే ఒక గట్టి సంకల్పం ఉంది. కాకపోతే ఫైనాన్షియల్గా కొంత స్టెబిలైజ్ కావాలి, ఒక మంచి విద్యను అభ్యసించాలి, దాని తర్వాత రావాలనే ఒక ఆలోచన ఉండే. దానికి అనుగుణంగా 2013లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ యువమూర్చలో నేను స్టేట్ సెక్రటరీగా, సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా కూడా నేను పనిచేయడం జరిగింది. దాని తర్వాత నేను పత్రికల్లో వ్యాసాలు రాయడం కానీ, లేకపోతే మా ఎమ్మెల్యేలకి అసిస్ట్ చేయడం కానీ అసెంబ్లీ స్పీచెస్లో, అలాంటి విషయాలు అవి చూసి అధికార ప్రతినిధిగా వర్క్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నన్ను. ఫుల్ టైమ్? పార్టీ ఫుల్ టైం, నేను ఫుల్ టైం వర్క్ చేస్తూ ఉన్నాను. ఫుల్ టైమర్ అంటే మీకు రెమ్యునరేషన్ అలాంటి? భారతీయ జనతా పార్టీలో రెమ్యునరేషన్ అనేది ఉండదు. లైక్ కమ్యూనిస్ట్ పార్టీ లాగా ఉండదు. ఓకే. అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కరిని ఫుల్ టైమర్గా నియమించడం జరిగింది, ఒక సంవత్సరం కాలం పాటు కొంతమందిని. వారికి మాత్రం ఒక నామినల్గా కొంత అమౌంట్ ఇస్తారు తప్ప. బైక్లు కూడా ఏదో సమకూర్చినట్టుగా, బైక్స్ వారి రెగ్యులర్ ఖర్చులకు కొంత అమౌంట్ సమకూరుస్తున్నారు. బట్ ఇక్కడ కూడా మిగతా ఆఫీస్ బేరర్స్ కానీ, ఎక్కడ కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎక్కడ కూడా రెమ్యునరేషన్ అనేది ఉండదు. అంటే బిజినెస్ లైవ్ చేసుకోవచ్చా మీరు? వ్యక్తిగత జీవితం కెరీర్ పరంగా చేసుకుంటానే రాజకీయాలు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో మీరు 13లో జాయిన్ అయ్యారు? నేను 13లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు జాయిన్ అయ్యి 6 సంవత్సరాలు. మీరు స్పోక్స్పర్సన్గా? స్పోక్స్పర్సన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. పోటీ చేయాలనే ఉత్సాహం ఉంది, కాకపోతే మా సొంత నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ డీలిమిటేషన్ అయితే అవకాశం వస్తుందేమో అని భావించాను. ఓకే. ప్రస్తుతం డీలిమిటేషన్ కాలేదు కాబట్టి. వర్ధన్నపేట నియోజకవర్గం. వర్ధన్నపేట. ఓకే ఓకే. వర్ధన్నపేట ఎస్సీ రిజర్వ్డ్ డీలిమిటేషన్ అవుతుంది అనుకున్నాము. అయితే దాని పక్కన కాన్స్టిట్యూన్సీస్, జనరల్ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి, కానీ చాలా సీనియర్ నాయకులు ఉన్నారు కాబట్టి ప్రస్తుతం అవకాశం వస్తుందో లేదో తెలియదు. కానీ ఇప్పుడు పెద్ద డిమాండ్ కూడా ఉండట్లేదు కదా, అంటే మీకు అవకాశాలు లేవు కదా పెద్దగా? లేదు. వరంగల్లో భారతీయ జనతా పార్టీకి ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం ఉంది. గతంలో మేము ఎంపీగా గెలవడం, ఎగ్జాక్ట్లీ 3-4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా 2-3 సార్లు కూడా గెలవడం జరిగింది. కాబట్టి బలమైనటువంటి నాయకత్వం, చాలా సీనియర్స్ కూడా అక్కడ ఉన్నారు. ఓకే. కాబట్టి ఆ నేపథ్యంలో అవకాశం వస్తుందో లేదో తెలియదు. బట్ అప్లై చేశారా? అవకాశం ఉంటే నేను పోటీ చేస్తాను చెప్పడం జరిగింది. అంటే ఫార్మల్గా అప్లికేషన్ అంటూ లేదు, అవకాశం ఇస్తే పోటీ చేస్తాను చెప్పడం జరిగింది.